నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదంలో వివాదానికి కారణమైన స్థలాన్ని రామ మందిర నిర్మాణానికే కేటాయిస్తున్నట్లు తెలిపింది. అలాగే 3 నెలల్లో కేంద్రం అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పింది. అలాగే ముస్లింలకి అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని మసీదు కోసం కేటాయించాలని సుప్రీం తన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా కూడా దేశ ప్రజానీకం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం తనకి అలవాటుగా మారిన ధోరణిలోనే మరోసారి విమర్శలకి దిగింది. సుప్రీంకోర్టు తీర్పు రామ జన్మభూమికి అనుకూలంగా రావడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన సమస్య అని, ఈ వివాదంపై సుప్రీం కొన్ని రోజులు వేచి చూస్తే బాగుండేది అని, చారిత్రాత్మక అంశంపై తీర్పును వెల్లడించడానికి ఇది సరైన సమయం కాదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య స్నేహ బంధాలను పెంపొందించడానికి గుర్తుగా చెబుతున్న కర్తర్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం శనివారమే. అదే రోజు రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ భూ వివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఒకే రోజు ఈ 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. కర్తర్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం నాడే అయోధ్యపై తీర్పును వెల్లడించడం సరికాదని మొహమ్మద్ ఖురేషీ అన్నారు. దీనివల్ల కర్తర్పూర్ కారిడార్ కు ప్రాధాన్యత లభించకుండా పోయిందని చెప్పారు. పాకిస్తాన్ కు సంబంధించినంత వరకు కర్తర్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం అత్యంత సంతోషకరమైన రోజు అని, అలాంటి సందర్భాన్ని పక్కదారి పట్టించేలా భారత్ ప్రకటించిందని అన్నారు. ఇప్పటికే భారత్ ముస్లింలపై తీవ్ర ఒత్తిడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి హలో టీవీని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.